నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద, మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం ప్యూర్ కాటన్ శారీస్, జూట్ వీవింగ్తోనూ థ్రెడ్ వీవింగ్తోనూ ఉన్న శారీస్ని చూద్దాం. అలాగే రిచ్ పల్లూస్తోటి అందమైన మోటివ్స్తో నేసిన చీరలు, వాటికి సంబంధించిన మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ గురించి కూడా తెలుసుకుందాం. మ్యాంగో మోటివ్స్తో ఉన్న ఫస్ట్ శారీలో కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కాంబినేషన్, మంచి అఫీషియల్ కలర్ కాంబినేషన్. అలాగే దానికి తగ్గట్టుగా బ్లాక్ కలర్ బార్డర్తో ఈ శారీని తీసుకున్నాము. సో కార్పొరేట్ లెవెల్లో వర్కింగ్ ఉమెన్కి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అవుతుంది. బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఎక్కడ యూజ్ చేయకుండా మంచి సటిల్ కలర్ కాంబినేషన్స్లో, అలాగే జరీ వీవింగ్ కూడా ఎక్కడా లేనందున కార్పొరేట్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళకి ఈ శారీస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. శారీ అంతా సెల్ఫ్ స్ట్రైప్స్తో లైట్ వైట్ కలర్ కాంబినేషన్తో మనకి ఈ శారీ బాడీ పార్ట్ అంతా వచ్చింది. అలాగే బాడీ పార్ట్ ఎక్కడ ప్లెయిన్గా వదిలేకుండా చిన్న చిన్న మ్యాంగో మోటివ్స్ రెడ్ కలర్ కాంబినేషన్తోనూ, అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్తోనూ మనకి శారీ బాడీ పార్ట్ అంతా బూటీస్ లాగా ఇలాంటి మోటివ్స్ ఇచ్చారు. అలాగే శారీ పై సైడ్న కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది. మెరూన్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో సన్నటి స్ట్రైప్స్ లాగా మనకి బార్డర్ని, శారీ బాడీ పార్ట్ని డీమార్క్ చేస్తూ ఈ లైన్స్ స్ట్రైప్స్ లాగా ఇవ్వడం జరిగింది. శారీ బాడీ పార్ట్లో వచ్చిన బూటీసే మనకి పై సైడ్ బార్డర్లో చిన్నగా బార్డర్లో ఇచ్చారు. కింది సైడ్న పెద్ద మోటివ్స్ తీసుకున్నాము, మ్యాంగో మోటివ్స్. దాంట్లోనే ఇంకో చిన్న మ్యాంగో మోటివ్ రెడ్ కలర్ కాంబినేషన్లో జూట్ వీవింగ్లో ఒకటి, ఆ తర్వాత రెడ్ కలర్ కాంబినేషన్లో పెద్ద మ్యాంగో మోటివ్, జ్యూట్ కలర్ వీవింగ్లో చిన్న బూటీ. ఇలా కాంట్రాస్ట్గా మనకి జ్యూట్ మ్యాంగో మోటివ్, అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ మ్యాంగో మోటివ్ కంటిన్యూస్గా ఆల్టర్నేట్గా రన్ అవుతూ వెళ్తాయి. ఇది ఈ శారీ పళ్ళు పాట అండి. బ్లాక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో డై చేశారు కాబట్టి ఇంత కాంట్రాస్ట్లో ఎలివేట్ అయ్యింది. అలాగే మోటివ్స్ అంతా మంచి ఎలిఫెంట్ మోటివ్స్ తీసుకున్నారు. పైన కింద ఒక టూ రోస్ లాగా తీసుకొని ఒక ఎలిఫెంట్కి ఇంకో ఎలిఫెంట్ ఫేస్ టు ఫేస్ ఉన్నట్టుగా, ఇలాంటి అంటే పట్టు చీరల్లో వచ్చే మోటివ్స్తో జూట్ వీవింగ్లో మనకి ఈ శారీ పళ్ళునంతా వీవ్ చేయడం జరిగింది. బ్లాక్ మీద కాంట్రాస్ట్లో జూట్ వీవింగ్ బాగా ఎలివేట్ కూడా అవుతుంది. అలాగే సెంటర్ పార్ట్ అంతా పెద్ద మ్యాంగో మోటివ్స్ ఏవైతే మనం బార్డర్లో చూసామో వాటినే తీసుకొని ఇంకొద్దిగా ఎలివేట్ చేస్తూ డిజైన్ అంతా వీవ్ చేయడం జరిగింది. ఓన్లీ జూట్ వీవింగే కాకుండా మధ్యలో అంతా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ కూడా రావడం వల్ల, సింగిల్ కలర్ కాంబినేషన్ కాకుండా టూ కలర్స్ రావడం వల్ల శారీ పళ్ళు బాగా ఎలివేట్ అవుతుంది. ఇది ఈ శారీ బ్లౌజ్ పార్ట్ అండి. కాంట్రాస్ట్లో బ్లాక్ కలర్ కాంబినేషన్ ఏవైతే స్ట్రైప్స్ మనకి బార్డర్లో వచ్చాయో అవి కంటిన్యూ అవుతూ మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా వచ్చాయి. సో యాజ్ ఇట్ ఈస్గా కాంట్రాస్ట్లో ఈ బ్లౌజ్ని ఈ శారీతో పాటు ట్రై చేయొచ్చు, లేదు బ్లాక్ డామినేషన్ ఎక్కువ వద్దు, మెరూన్ కలర్తో కానీ మస్టర్డ్ కలర్తో కానీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే డిఫరెంట్ ఆప్షన్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మెరూన్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్గా మనం ఈ బ్లౌజ్ని ట్రై చేయొచ్చు. థ్రెడ్ వీవింగ్లో ఎల్లో కాంబినేషన్ ఎక్కువగా వచ్చింది కాబట్టి బార్డర్లో వచ్చిన ఎల్లో అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ రెండు ఈ బ్లౌజ్లో ఉన్నాయి కాబట్టి ఈ శారీతో పాటు ఈ బ్లౌజ్ ట్రై చేస్తే బాగుంటుంది. లేదు బ్లాక్ కలర్ బ్లౌజ్నే యూస్ చేయాలి కానీ మరీ సింపుల్గా ఉండద్దు అనుకుంటే మెరూన్ కలర్ కాంబినేషన్తో బార్డర్ అలాగే జూట్ వీవింగ్ ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ ఈ బ్లౌజ్లో ఉన్నాయి కాబట్టి ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీతో పాటు పర్ఫెక్ట్ చాయిస్. లేదు ఓన్లీ మెరూన్ కలర్ కాంబినేషన్తోనే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఇక్కత్ బ్లౌజ్ పీస్ కానీ, లేదంటే జూట్ వీవింగ్తో ఉన్న ఈ బ్లౌజ్ పీస్ కానీ ఈ శారీతో పాటు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. గ్రే కలర్ కాంబినేషన్కి మెరూన్ బార్డర్తో ఉన్న ఈ శారీకి ఇంతకుముందు చూసిన శారీలోని డిజైన్తోనే ఈ చీరను కూడా వీవ్ చేశారు. కాకపోతే కలర్ కాంబినేషన్ డిఫరెంట్. సో బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో ఈ బ్లౌజ్ని మనం ఈ శారీతో పాటు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లేదు మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్కి మెరూన్ బార్డర్ వచ్చిన ఈ బ్లౌజ్ పీస్ కూడా ఈ శారీతో పాటు బాగుంటుంది. శారీలో పైపింగ్స్ లాగా వచ్చిన గ్రీన్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్, అలాగే బార్డర్లో వచ్చిన మెరూన్ కలర్ కాంబినేషన్
ఈ త్రీ కలర్ కాంబినేషన్స్తో మనం ఈ బ్లౌజెస్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇంకొద్దిగా డిఫరెంట్గా కనిపించాలి అనుకుంటే స్లీవ్స్కి ఒక కలర్ కాంబినేషన్, బాడీకి ఒక కలర్ కాంబినేషన్ తీసుకుని కూడా ఈ శారీ బ్లౌజ్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మంచి కనకాంబరం కలర్ కాంబినేషన్కి లైట్ కలర్ బార్డర్, కల్నేతలో క్రీమ్ కలర్ బార్డర్ ఈ శారీతో పాటుగా వచ్చింది. సో కంప్లీట్ డిఫరెంట్గా కనబడుతుంది. అలాగే మ్యాంగో మోటివ్స్ అంతా మనకి సెల్ఫ్ కాన్సెప్ట్లో క్రీమ్ మీద క్రీమ్ కలర్ కాంబినేషన్తో బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఆల్టర్నేటివ్గా మనకి రిపీట్ అయినాయి. పళ్ళు పాట వచ్చేటప్పటికీ శారీ బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషనే క్రీమ్ కలర్ కాంబినేషన్, దాని మీద బ్లాక్ కలర్తో మనకి థ్రెడ్ వీవింగ్లో శారీ పళ్ళు పాట అంతా వీవింగ్ వచ్చింది. పైన కింద ఎలిఫెంట్ మోటివ్స్ ఒకదానికొకటి ఫేస్ చేస్తున్నట్టుగా మనకి అందంగా వీవ్ చేశారు. సెంటర్ పార్ట్ అంతా పెద్ద మూడు మ్యాంగో మోటివ్స్ తీసుకొని శారీ పళ్ళు అంతా కంప్లీట్గా కవర్ అయ్యే విధంగా ఈ చీర పళ్ళుని వీవ్ చేయడం జరిగింది. ఈ శారీతో పాటు కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ బ్లౌజ్ పీస్ మనకి ఈ శారీతో పాటుగా అవైలబుల్గా ఉంది. లేదు కాంట్రాస్ట్లో మనకి ఏదైతే బ్లాక్ వీవింగ్ వచ్చిందో అలాంటి జూట్ వీవింగ్తో ఉన్న ఇలాంటి బ్లౌజ్ పీస్ కూడా మనం ఈ శారీతో పాటు కాంట్రాస్ట్లో ట్రై చేయాలి అనుకుంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. కంప్లీట్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బేజ్ కలర్ కాంబినేషన్, క్రీమ్ కలర్ కాంబినేషన్లో సెల్ఫ్ బార్డర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉన్న ఈ శారీకి రస్ట్ కలర్ కాంబినేషన్లోనూ అలాగే బ్లాక్తోనూ థ్రెడ్ వీవింగ్ అంతా బూటీస్ లాగాను బార్డర్ లాగా అలాగే పళ్ళులో కూడా మనకి అదే రస్ట్ కలర్ కాంబినేషన్తో ఎలిఫెంట్ మోటివ్స్ అలాగే మ్యాంగో మోటివ్స్ అంతా వీవ్ చేయడం జరిగింది. ఈ శారీతో పాటు మనకి క్రీమ్ కలర్ బ్లౌజ్ పీస్ అవైలబుల్గా ఉంది. లేదు కాంట్రాస్ట్లో మనం ఈ శారీతో పాటు ఏదైనా బ్లౌజెస్ ట్రై చేయాలి అనుకుంటే బార్డర్లో వచ్చిన రస్ట్ కలర్ కాంబినేషన్తో కానీ లేదంటే బ్లాక్ కలర్ కాంబినేషన్తో కానీ మనం ఈ శారీ బ్లౌజ్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లేదు టూ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేస్తూ కూడా కంప్లీట్ డిఫరెంట్గా మనం ఈ శారీ బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు. క్రీమ్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లో బార్డర్ వచ్చిన ఈ శారీకి కాంట్రాస్ట్గా మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ బ్లౌజ్ పీస్ ఈ శారీతో పాటు అవైలబుల్గా ఉంది. లేదు మనం ఏదైనా కాంట్రాస్ట్ వేలో బ్లౌజ్ని ట్రై చేయాలి అనుకుంటే రస్ట్ కలర్ కాంబినేషన్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకి చీరలో పైపింగ్ లాగా బార్డర్స్లు వచ్చాయి. అలాగే మస్టర్డ్ ఎల్లో పైన రస్ట్ కలర్ కాంబినేషన్తో బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఆల్టర్నేటివ్గా మనకి మ్యాంగో మోటివ్స్ అంతా కంటిన్యూ అవుతూ వచ్చాయి. బాడీ పార్ట్లో కూడా చిన్న మోటివ్స్ మనకి ఈ కలర్ కాంబినేషన్తోనే ఉన్నాయి. సో కాంట్రాస్ట్ వేలో ఈ కలర్ కాంబినేషన్స్తోనే మనం బ్లౌజ్ని ట్రై చేయొచ్చు. చూసారు కదండి, మిక్స్ అండ్ మ్యాచ్కి పనికొచ్చే మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్న బ్లౌజ్ పీసెస్ని ఈ శారీస్తో పాటు మనం ఇలాంటి బ్లౌజెస్ని ట్రై చేయొచ్చు. లేదంటే ఈ శ్రావణ మాసంలో ముత్తైదులకి పసుపు కుంకుమగా వాయినాలుగా మనం బ్లౌజ్ పీసెస్ పెడుతూ ఉంటాము. సో ఆర్డినరీ బ్లౌజ్ పీసెస్ ఇచ్చే బదులుగా ఇలాంటి బ్లౌజ్ పీసెస్ ఇస్తే వాళ్ళకి మంచి మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ని ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు.